नमस्ते वेलकम टू निधि टॉप स्टोरी सर्वं नाकिपोते तप्प ओक्कोसारी तत्वं बोधपड़दु शंकंलो पोस्ते गानी तीर्थं कादु आंध्रज्योति आर्के इन्नाळ्ळकी कम्मवारी गोंतुलो सरैन तीर्थानि पोशारु अदि तीर्थमे अयिना चाला मंदि कम्मवारिकी प्रस्तुतानिकी चेदु विषयंला अनिपिंचोच्चु एंदुकंटे कम्मवारिकी चेविलो मात्रमे चेप्पाल्सिन विषयानि बहिरंगंगा टीवी चानेल्लो 50 मंदि कुलाल वारु चूस्तुंडगा मोट्टिकाय मोट्टिनट्टु चेप्पाडु काबट्टि కమ్మవారు ఆత్మపరిశీలన చేసుకోవాలని కోస్తాలో కమ్మవారిపై ఇతర కులాల్లో ఉన్న వ్యతిరేకత రాయలసీమలో రెడ్లపై ఎందుకు లేదో ఆలోచించాలని ఆయన ఘోషించారు. ఎదురుగా కూర్చున్న కమ్మ పెద్దలు అవునని తలూపారు. తెలుగు రాష్ట్రాల్లో ఏ కులానికి ఏ ఇతర కులం మీద ఏకగ్రీవ ద్వేషం లేదు. కానీ కమ్మవారికి మాత్రం ఏదో శాపం తగిలినట్టుగా ఉంది ప్రస్తుత పరిస్థితి. అయితే వీళ్ళు మాత్రం చేసిన పాపమేమిటి? తెలుగుదేశం పేరుతో రాజకీయంగా జెండా ఎగురువేస్తూనే కళాశాలలు, కార్పొరేట్ పాఠశాలలు, హాస్పిటళ్లు, హోటళ్లు అన్నీ పెట్టి అభివృద్ధి చేసిన దాంట్లో కమ్మవారు ఉన్నారు. అది తప్ప అని అడుగుతారు మనలో చాలామంది. అది తప్పు కాదు. అయితే ఆయా ఎదుగుదలల్లో ఇతర కులస్తులని తొక్కుకుంటూ కేవలం కమ్మయ్య జనా సుఖినోభవంతు అనే నినాదంతో ముందుకు పోవటమే కమ్మవారి పతనానికి నాంది పలికింది. ఆర్కే చెప్పింది కూడా అదే. ఇతర కులస్తుల్ని కలుపుకోకుండా అమరావతి ఉద్యమం ఏమిటన్నది ఆయన ప్రశ్న. అసలు ఈ జాడ్యం ఇప్పటిది కాదు. కమ్మ విద్యార్థులు పేరెన్నికగన్న కళాశాలల్లో కులకూటములు నడిపారు. విజయవాడ, గుంటూరు కాలేజీల్లో మొదలైన ఆ కూటములు రాష్ట్రమంతా పాకాయి. ఆ కూటముల్ని ఏకంగా రాష్ట్రం కూడా దాటించి మణిపాల్, గుల్బర్గా, చెన్నై వరకు తీసుకెళ్లారు. అంటే కమ్మ కులానికి చెందిన విద్యార్థిని విద్యార్థులంతా ఒక గ్రూప్. వాళ్ల గుంపులుగానే తిరుగుతారు. కమ్మ జూనియర్స్ని, కమ్మ సీనియర్స్ ర్యాగింగ్ చెయ్యరు. ఇతర కులస్తుల్ని మాత్రమే చేస్తారు. ఇతర కులాల వారిని కలుపుకోరు. ఎప్పుడైతే ఐకమత్యం స్థాయి దాటి ఇలా క్యాస్ట్ ఫీలింగ్ దారి పట్టిందో కమ్మ కులం ఇతర కులస్తుల మనసుల నుంచి దూరం అవటం జరిగింది. అలా కాలేజీల్లో బయలుదేరిన కమ్మ సంఘాలు కమ్మ హీరోల్ని భుజాలకెత్తుకొని ఊరేగటం మరో విశేషం. ఆ మాటకొస్తే అధిక శాతం కమ్మ హీరోలే ఉన్నప్పుడు ఆధిపత్య ధోరణిని ప్రదర్శించుకోవటం అనవసరం కదా. కులానికి ఒక్కడే ఉంటే పోనీ ఉనికి చాటుకోవడానికి మోస్తున్నారులే అనుకోవచ్చు. అన్నీ ఉన్న ఆకు అణిగిమణిగి ఉంటుంది. కానీ అన్నీ ఉన్నా కమ్మవారు ఎగిరెగిరి పడ్డారు. ప్రతి కులానికి ఒక సంఘం, ప్రతి కులం వారు ప్రత్యేక వనభోజనాలు పెట్టుకునే పరిస్థితి ఉన్నా కమ్మవారి మీటింగులే హాట్ టాపిక్ అవటం మొదలుపెట్టాయి. అన్నింట్లోనూ ఆధిపత్యం ఉన్న కమ్మ సంఘాల వాళ్ళు, ఇది మన బ్లడ్డు, కమ్మవాడు తన రక్తాన్ని ఇతర కులస్తులకి ఇవ్వకూడదు, ఎన్నో జన్మల పుణ్యం చేసుకుంటే తప్ప కమ్మవాడిగా పుట్టరు, అందానికి తెలివికి ఆకర్షణకు చిరునామా కమ్మకులమే, ఇలాంటి తొడచరుపులు ఎక్కువైపోయి సోషల్ మీడియా పుణ్యమా అని అవన్నీ బయటపడి నవ్వుల పాలవటం జరిగింది. ఆ మధ్య కమ్మకుల వైభవం మీద ఒక పాట కూడా యూట్యూబ్లో రిలీజ్ అయింది. మీడియా ఛానల్స్ కూడా ఆ పాటను ఏకిపారేశాయి. అంటే కులపిచ్చ వెర్రితలలు వేసిన కొందరు కమ్మ ప్రబుద్ధులు ఎంతటి అపహాస్యమైన స్థితికి లాక్కెళ్లారో అర్థమవుతుంది. ఇవన్నీ ఒక ఎత్తు అయితే మా బ్లడ్ వేరు, మా బ్రీడ్ వేరు లాంటి బాలకృష్ణ పంచులు కమ్మ ప్రతిష్టకి మరింత మంట పెట్టాయి. అసలు బాలకృష్ణని అన్ని వయసుల కమ్మ కులస్తులు మోస్తున్నట్టు ఏ ఇతర కులం హీరోని ఆ కులాల వాళ్ళు అంతలా మోయరు. చిరంజీవికైనా పవన్కైనా కాపు యువకుల ఫాలోయింగ్ ఉండొచ్చు, కానీ వయసు పైబడిన కాపు పెద్దలు మావోడు మావోడు అంటూ ఊరెగరు. అది ఒక బాలకృష్ణకే కుదురుతోంది. మొన్నొచ్చిన అఖండాన్ని కూడా కమ్మ జనులు ప్రతిష్టగా తీసుకొని బల్క్ టికెట్ బుకింగ్స్ చేసి హౌస్ఫుల్ అన్న కలరిచ్చి హడావిడి చేశారు. ఆ పబ్లిసిటీ దెబ్బకి సినిమాకి హిట్ టాక్ వచ్చి చాలామంది చూశారు. అలా మొత్తానికి సినిమాని ఆడించుకున్నారు. ఈ ప్రక్రియ మొత్తాన్ని ఇతర కులాల వారు చూస్తూనే ఉంటారుగా. పరిటాల రవీంద్ర, మద్దెల చెరువు సూరి శత్రువులు. ఇద్దరు ఫ్యాక్షనిస్టులు. పరిటాలను కమ్మవారు రామారావు తర్వాత అంతటి కులస్థాయినిచ్చి విగ్రహాలు పెట్టారు. సరే, లోకల్ లీడర్ కాబట్టి అనంతపురంలో ఆయన విగ్రహాలు ఉంటే ఉన్నాయి. అసలు ఆయనకి కృష్ణా గుంటూరుకి సంబంధమేమిటి? అక్కడ కూడా పరిటాల విగ్రహాలు దర్శనమిస్తాయి. పరిటాల వెనుక కమ్మ కులస్తులున్నట్టు సూరి వెనుక రెడ్లు లేరు. అలాగే వంగవీటి మోహన్ రంగా, దేవినేని నెహ్రూ ప్రత్యర్థులు. రంగాని ఫ్యాక్షనిస్టుగా ముద్రవేసి పక్కన పెట్టి నెహ్రూని మాత్రం మంచివాడిగా చూపించే ప్రయత్నం చేస్తారు కమ్మవారు. నిజానికి ఇద్దరూ హింసాయుత రాజకీయాలు నడిపారు. కానీ కాపులకి మీడియా లేదు, కమ్మలకి ఉంది. ఆ మీడియా సాయంతో నెహ్రూని శాంతికపోతంగా చూపించే ప్రయత్నం చేశారు. పల్నాడు ఏరియాలో ఎవరికైనా తెలిసే విషయం ఒకటి ఉంటుంది,
2014 నుంచి 2019 వరకు కమ్మవారిదే రాజ్యం. అదెలాగంటే తప్పు చేసిన వాడు కమ్మైతే పోలీస్ స్టేషన్లో కేసు ఉండదు, ఇతరులైతేనే ఎఫ్ఐఆర్ నమోదవుతుంది. అలాగే ఏ సామాన్యుడికైనా ఏ బర్త్ సర్టిఫికెట్ అవసరమైతే లోకల్ కమ్మ పెద్ద అయినా సిఫార్స్ కావాలి, లేకపోతే పని జరగదు. ఇవన్నీ చెబితే అభూత కల్పనలు అనిపించొచ్చు. ఇలాంటి ఘోరమైన వాస్తవాలు ఆ కులాన్ని ఇతర సమాజానికి మానసికంగా దూరం చేశాయి. ఎంతసేపు మేం గొప్ప, మా జాతి గొప్ప, మా రామారావు గొప్ప, ఇదే సోది 40 ఏళ్ల పాటు ఊదరగొట్టి జనాల్ని విసిగించేశారన్న వాస్తవం కమ్మవారు గ్రహించాలి. ఇక సోషల్ మీడియాలో తేదీపాన్ని వెనకేసుకొచ్చే వాళ్లలో అధిక శాతం మంది కమ్మవారే. అది పార్టీని మరింత నిర్వీర్యం చేస్తోంది. చింత చచ్చినా పులుపు చావదంటే ఇదే. తేదీప నడుం విరిగి చతికిలబడ్డ మా చంద్రబాబు, మా అమరావతి అనే నినాదాలు పార్టీని మరింత ముంచేస్తున్నాయి. సెల్ఫ్ డబ్బా మరీ గట్టిగా కొట్టేసుకొని ఉన్న కొంపని కూల్చేసుకున్న వాళ్ళు ఎవరంటే కమ్మవారే అని చెప్పాలి. ఎప్పుడు తగ్గాలో ఎప్పుడు నెగ్గాలో తెలుసుకోవాలంటారు. ప్రస్తుతం కమ్మవారు సెల్ఫ్ డబ్బా మానేసి ఎంత సైలెంట్గా ఉంటే అంత మంచిది. లేకపోతే పూర్వ వైభవం కాదు కదా, ఉన్న టెంట్ కూడా ఎగిరిపోవడం ఖాయం. ఆర్కే ప్రస్తావించిన కమ్మవారి ఆత్మ పరిశీలన విషయంలో ఈ అంశాలన్నీ పరిగణలోకి తీసుకుంటే మంచిది. ఇది వాళ్ళ నిధి టాప్ స్టోరీ. నమస్తే.